హలో అండి, వెల్కమ్ టు ఆలిస్ కిచెన్. నేను మీ పద్మ. ఈరోజు నేను రాజమండ్రిలో మా ఇంటి పైన ఉండే మొక్కలను చూపించాలనుకుంటున్నాను. గోరింటాక్ మొక్క అండి. కొన్ని క్రోటన్స్ ఉన్నాయి, అలాగే రోజెస్ కూడా ఉన్నాయి. ఈ గోరింటాక్ కొమ్మను వేసామండి. కొమ్మను వేస్తే బాగా బతికి ఇలా చిగిరించిందనమాట. పుదీనా అలాగే నిమ్మ చెట్టు, కనకాంబరాలు, ఇది రోజెస్. ఇది ఆరెంజ్ అండ్ ఎల్లో మిక్స్ అయిపోయిన కలర్ ఉంటుంది కదండి, ఆ ఫ్లవర్స్ వస్తాయన్నమాట. ఇది పచ్చిమిర్చి. ఇప్పుడు చూపిస్తున్న మొక్క అయితే మల్లె చెట్టు అన్నమాట. ఇది పెద్ద మల్లి. చిన్న చెట్టు అయినా కానీ చాలా ఫ్లవర్స్ ఉన్నాయి, చాలా పెద్ద సైజులో ఫ్లవర్స్ అన్నమాట. అలాగే ఇప్పుడు కరివేపాకు, దీన్ని కూడా కొమ్మను వేసామండి, చక్కగా బ్రతికింది. అలాగే ఇవన్నీ కూడా రోజెస్ అన్నమాట, రెడ్ ఆరెంజ్ ఎల్లో ఆ ఫ్లవర్స్ వస్తాయి. మా అమ్మగారు ఎర్లీ మార్నింగ్ 5:30కి లేచి వాకింగ్ చేసుకుని ఇలా మొక్కలకి వాటర్ వేస్తూ ఉంటారనమాట. మాకు ఎండకి టబ్స్లో వేస్తే ఏంటంటే ఎండకి టబ్స్ అన్నీ కూడా విరిగిపోతూ ఉంటాయండి. అలా ఏ టబ్ ఖాళీగా ఉన్నా అందులో మొక్కలు వేస్తూ ఉంటారు. ఇవి చూసారా, పచ్చిమిర్చి అన్నమాట. ఎండుమిర్చి ఎండబెట్టేసి తర్వాత దానిలో వేయగానే మనకి ఆ కలర్ వచ్చిన తర్వాత రెడ్ కలర్ వస్తుందన్నమాట. ఇప్పుడు ఇదేంటంటే గోంగూర. నార్మల్గా ఇసుక అలాగే రాళ్ళు అన్నీ మిక్స్ అయిపోయింది కదండి, సరదాగా అలా గుచ్చారనమాట. గుచ్చగానే ఇవన్నీ కూడా బ్రతికి ఇలా గోంగూర అయితే వచ్చింది. ఇప్పుడు నేను నోటికి రుచికరంగా ఉండేటటువంటి ఆనియన్ పచ్చడి చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ఈ పచ్చడి మనకి నోటికి కొంచెం కారంగా ఉండాలి లేదా ఈజీగా అయిపోవాలి, టైం లేదు అన్న వాళ్ళకి చాలా బాగుంటుంది. ఆనియన్స్ తీసుకున్నానండి. ఒక 2 స్పూన్స్ కారం తీసుకున్నాము, కళ్ళుప్పు తీసుకున్నాను 1 పెద్ద స్పూన్, చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకున్నాను, అంతేనండి. క్లోజ్ చేసి మిక్సర్ చేసుకొని తీసుకున్నాను. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు చిన్న బాండీ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులో ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడి వేసుకొని వేయించుకోవాలన్నమాట. ఈ పచ్చడి ఏంటంటే జ్వరం వచ్చి నోరంతా వగరగా ఏదన్నా తినలేని వాళ్ళకి కానీ, లేదంటే కర్రీస్ ఏం లేకుండా అప్పటికప్పుడు చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి కానీ ఈ పచ్చడి అయితే చాలా బాగుంటుంది. ఈ పచ్చడి ఏంటంటే రైస్లోకి కానీ లేదా ఇడ్లీలోకి కానీ దోశల్లోకి కానీ ఎలా అయినా యూస్ చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. వేడివేడంలో ఈ పచ్చడి వేసుకుని తింటే చాలా బాగుంటుంది. చాలా తక్కువ ఇంగ్రీడియంట్సే కదండి, మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఇలా ఆయిల్లో కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా లైట్గా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా బయటకు వచ్చి పైకి తేలుతుంది కదండి, ఈ విధంగా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. అంతే అండి, మనకి ఆనియన్ పచ్చడి అనేది రెడీ అయిపోయింది. చాలా సింపుల్ అండ్ చాలా టేస్టీ ఇంగ్రీడియంట్ కూడా, ఇది చలవ కూడా చేస్తుంది. మీ అందరికీ కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.